హలో ఎవ్రీవన్, మన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రంగం దీనికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో రకరకాలైనటువంటి పంటలను పండించే విధంగా డాష్ వ్యవసాయ వాతావరణ జోన్లు మరియు డాష్ రకాల నేలలు ఉన్నాయి. జవాబు 6, 5. 6 ఏంటంటే వ్యవసాయ వాతావరణ జోన్లు, 5 ఇది 5 రకాల నేలలు అనేటటువంటివి ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, సమేతి అనేది ఏమిటి? జవాబు, ఇది ఒక వ్యవసాయ శిక్షణ సంస్థ. నెక్స్ట్, 2017-2018 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎంత? జవాబు, 167.22 మెట్రిక్ టన్స్. నెక్స్ట్, 2018-2019 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగంలో బడ్జెట్ కేటాయింపులు ఎంత? జవాబు, 19,070 కోట్లు. నెక్స్ట్, 2017-2018 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగం వృద్ధి రేటు ఎంత? జవాబు, 17.76%. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రంగంపై ఆధారపడినటువంటి జనాభా శాతం ఎంత? జవాబు, 62%. అంటే ఇది ఏపీ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసినటువంటి శ్వేతపత్రం ఆధారంగా 62%. నెక్స్ట్, మన రాష్ట్ర జిఎస్డిపిలో మత్స్య రంగం వాటా ఎంత? జిఎస్డిపి అంటే ఏంటంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. దీనిలో మత్స్య రంగం వాటా ఎంత? జవాబు, 3.5%. నెక్స్ట్, ఏపీలో ప్రస్తుతం ఆక్వా సాగు 1,00,000 హెక్టార్లలో జరుగుతుంది. జవాబు, 1.40 లక్షల హెక్టార్లలో. నెక్స్ట్, ఏపీడిడిసిఎఫ్ మరియు ఏపీ పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్య ప్రారంభమైనటువంటి సంవత్సరం ఎప్పుడు? ఈ క్వశ్చన్లో ఏపీడిడిసిఎఫ్, దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్. జవాబు, 1981 సంవత్సరం. నెక్స్ట్, ఏపీఎంఏసిఎస్ అంటే ఇదొక ఇది సహకార సంఘాల చట్టం, ఇది రూపొందినటువంటి సంవత్సరం ఎప్పుడు? జవాబు, 1995 సంవత్సరం. నెక్స్ట్, ఆదర్శ రైతు పథకం ప్రారంభమైనటువంటి సంవత్సరం ఎప్పుడు? జవాబు, 2007 సంవత్సరం. నెక్స్ట్, మేఘమదనం మేఘమదనం అనేటటువంటిది ఎప్పుడు అమలయ్యింది? జవాబు, 2004 సంవత్సరం నుంచి 2009 సంవత్సరం వరకు. నెక్స్ట్, తూర్పుగోదావరి జిల్లాలో 85,050 ఎకరాలలో రైతులు డాష్లో పంటల విరామం ప్రకటించారు. జవాబు, 2011 సంవత్సరంలో. నెక్స్ట్, 2014 సంవత్సరం నుంచి 2018 సంవత్సరం కాలంలో సగటున డాష్ మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు? జవాబు, 79 మంది. నెక్స్ట్, భారతదేశంలో 2016-2017 సంవత్సరంలో మొక్కజొన్న ఉత్పత్తిలో 6,612 కేజీలు ప్రతి హెక్టార్కు సాధించి మొదటి స్థానంలో నిలిచినటువంటి రాష్ట్రం ఏమిటి? జవాబు, ఏపీ, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్, భారతదేశంలో 2016-2017 జొన్నల ఉత్పత్తిలో 3,540 కేజీలు ప్రతి హెక్టారుకు దిగుబడి సాధించి రెండవ స్థానంలో నిలిచినటువంటి రాష్ట్రం ఏమిటి? జవాబు, ఏపీ, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్, 2016-2017 వర్షాభావ పరిస్థితులను తట్టుకొని దిగుబడులను పెంచడానికి జల ఫిరంగులు అంటే రెయిన్ గన్స్ అనేటటువంటి విధానాన్ని డాష్ పంట కోసం ప్రధానంగా ప్రారంభించారు. ఏ పంట కోసం ప్రధానంగా ప్రారంభించారంటే ఇది వేరుశనగ పంట కోసం ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్, ఏపీ ఇరిగేషన్ అండ్ లవ్లీహుడ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్టు, దీనే ఏపీ ILIP అని కూడా అంటారు. ఈ ప్రాజెక్టు డాష్ సహకారంతో అమలవుతుంది. జవాబు, జైకా
జైకా సహకారంతో ఇది అమలవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏపీఐ ఐఏపిఐ దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే ఏపీ ఇంటిగ్రేటెడ్ ఇరిగేషన్ అండ్ అగ్రికల్చర్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు డాష్ సహకారంతో అమలవుతుంది. జవాబు, ప్రపంచ బ్యాంకు యొక్క సహకారంతో. నెక్స్ట్, కర్నూలు జిల్లా డాష్లో మెగా సీడ్ పార్కు ఇది విత్తనాల క్షేత్రం, దీన్ని ప్రారంభిస్తున్నారు. మెగా సీడ్ పార్క్ అనేటటువంటిది ఇదొక విత్తనాల క్షేత్రం, దీన్ని ప్రారంభిస్తున్నారు. జవాబు, తంగడాంచా, కర్నూలు జిల్లా తంగడాంచలో ఈ మెగా సీడ్ పార్కు అనేటటువంటిది ప్రారంభిస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, డి కృషి అంటే డిజిటల్ కృషి కళ్యాణ్ అనేటటువంటి యాప్ రైతులకు డాష్ పంపిణీలో సహాయపడుతుంది. ఈ యాప్ అనేటటువంటిది దేనికి సహాయపడుతుందంటే ఇది విత్తనాలు. జవాబు ఏంటంటే విత్తనాల పంపిణీలో సహాయపడుతుంది. నెక్స్ట్, భూసార సంశ్లేషణ పత్రం పంపిణీలో 2016 కాలానికి 64.38 లక్షల SHC ను పంపిణీ చేయడం ద్వారా ఏపీ డాష్ స్థానాన్ని పొందింది. ఎన్నవ స్థానాన్ని పొందిందంటే జవాబు 1వ స్థానం. నెక్స్ట్, నేలల పోషక స్థితి మరియు ఎరువుల వాడకంపై అవగాహన కోసం ఏపీ స్పెక్ట్రోస్కోప్ ఆధారంగా సాయిల్ మ్యాపింగ్ చేయడానికి ఏ ప్రాంతంలో ఏర్పాట్లు చేసింది? జవాబు, తిరుపతిలో ఏర్పాటు చేసింది. నెక్స్ట్, చంద్రన్న రైతు క్షేత్రాలు ఏర్పాటులో ప్రధాన ఉద్దేశం ఏమిటి? జవాబు, రైతుల్లో అవగాహన పెంచడం. నెక్స్ట్, పొలం పిలుస్తుంది అవగాహన కార్యక్రమం ప్రారంభమైనటువంటి సంవత్సరం ఎప్పుడు? జవాబు, 2014-2015 సంవత్సరం. నెక్స్ట్, వ్యయం లేని ప్రకృతి వ్యవసాయం అంటే జీరో బేస్డ్ నేచురల్ ఫార్మింగ్ అనేటటువంటి విధానానికి 5 ఏళ్ల కోసం 100 కోట్ల రూపాయలను అందిస్తున్నటువంటి సంస్థ ఏమిటి? 100 కోట్ల రూపాయలను అందిస్తున్నటువంటి సంస్థ ఏంటంటే అజీం ప్రేమ్జీ సంస్థ. నెక్స్ట్ క్వశ్చన్, ఏపీలో తోట పంటల సాగు విస్తీర్ణం ఎంత? తోట పంటల యొక్క సాగు విస్తీర్ణం ఎంతంటే 16.02 లక్షల హెక్టార్లు. నెక్స్ట్, వ్యవసాయ అనుబంధ రంగ సంబంధిత సంస్థ అయినటువంటి స్మైల్ ఇది ఎక్కడ ఉంది? SMILE అనేటటువంటి సంస్థ ఎక్కడ ఉంది? జవాబు, విశాఖపట్నం. నెక్స్ట్, ఇటీవల దేశంలోనే మొదటగా ఏపీ ప్రభుత్వం సూక్ష్మ పోషక ఎరువులైనటువంటి జింక్, బోరాక్స్, జిప్సంపై సబ్సిడీని 100 శాతానికి పెంచింది. జవాబు, 100%. నెక్స్ట్, 2014-2018 సంవత్సరం మధ్యకాలంలో సూక్ష్మ పోషకాల వాడకం వలన ఏపీ రైతులు ప్రతి హెక్టార్కు డాష్ అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. ప్రతి హెక్టార్కు ఎంత ఆదాయాన్ని పొందుతున్నారంటే జవాబు, 2000 నుంచి 3000 వరకు అదనపు ఆదాయాన్ని ప్రతి హెక్టార్కు పొందుతున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, వ్యవసాయ యాంత్రీకరణకు సహకారం ఇచ్చేలా SC ST రైతులకు ఇచ్చేటటువంటి సబ్సిడీని 50% నుంచి ఎంతకు పెంచారు? జవాబు, 70% పెంచారు. నెక్స్ట్, ఏపీలో రైతులకు సహాయం చేసేందుకు వ్యవసాయంపై అవగాహన కల్పించేందుకు 2014-2015 సంవత్సరంలో ప్రతి డాష్ హెక్టార్ల భూమికి ఒక విస్తరణ అధికారిని నియమించారు. ఎన్ని హెక్టార్ల భూమికి విస్తరణ అధికారిని నియమించారంటే జవాబు, 1000 హెక్టార్ల భూమికి. నెక్స్ట్, మన దేశంలో మొదటగా కౌలు రైతులకు
సిఓసి అంటే సర్టిఫికేట్ ఆఫ్ కల్టివేషన్, దీనే సిఓసి అని కూడా అంటారు. ఈ సిఓసిని జారీ చేసినటువంటి రాష్ట్రం ఏమిటి? జవాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. నెక్స్ట్ క్వశ్చన్, రైతులకు సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంచడానికి ఏపీ అగ్రిటెక్ సమ్మిట్ 2017ను ఏ నగరంలో నిర్వహించారు? జవాబు విశాఖపట్నంలో. నెక్స్ట్ క్వశ్చన్, ఏపీలోని 4 ప్రధాన ప్రభుత్వ విభాగాలు కలిసి వాస్తవ పంట అంచనాల కోసం రూపొందించినటువంటి యాప్ ఏమిటి? రూపొందించినటువంటి యాప్ ఏంటంటే జవాబు ఈ పంట అనేటటువంటి యాప్. నెక్స్ట్, కోకో కొబ్బరి బొప్పాయి పంటల ఉత్పాదకతలో దేశంలో మొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏమిటి? జవాబు ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, మామిడి పసుపు ఉత్పాదకతలో దేశంలో 2వ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏమిటి? జవాబు ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్, కూరగాయలు పువ్వుల పెంపకంలో కొత్త టెక్నాలజీ అభివృద్ధి కోసం మన రాష్ట్రంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? జవాబు కుప్పం, కుప్పంలో ఏర్పాటు చేయనున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రీయ గోకుల్ మిషన్లో భాగంగా నేషనల్ కామధేను బ్రీడింగ్ సెంటర్ను ఎక్కడ ప్రారంభించారు? నేషనల్ కామధేను బ్రీడింగ్ సెంటర్ను ఎక్కడ ప్రారంభించారంటే జవాబు నెల్లూరు, నెల్లూరులో ప్రారంభించారు. నెక్స్ట్, ఏపీ చట్టం డాష్ ఆధారంగా 2015 సంవత్సరంలో ఏపీలో ప్రైవేటు మార్కెట్లు ఇంకా కాంట్రాక్టు వ్యవసాయం వంటి విధానాలను ప్రారంభమయ్యాయి. ప్రైవేటు మార్కెట్ మరియు కాంట్రాక్టు వ్యవసాయం వంటి విధానాలు ప్రారంభమయ్యాయంటే జవాబు 1966 అనేటటువంటి చట్టం ఆధారంగా. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ప్రవేశపెట్టినటువంటి ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్స్ విధానం ఆధారంగా వ్యాపారంలో దేశంలోని 585 ఇనామ్ అనేటటువంటి మార్కెట్లలో మొదటి స్థానంలో నిలిచింది ఏమిటి? ఈనం అనేటటువంటి మార్కెట్లలో మొదటి స్థానంలో నిలిచింది ఏంటంటే గుంటూరు. నెక్స్ట్, విజయ్ బ్రాండు ఏ సహకార రంగ వ్యవస్థ? జవాబు ఇది డైరీ, డైరీ సహకార రంగ వ్యవస్థ. నెక్స్ట్, భారతదేశంలోని మొత్తం రొయ్యల ఎగుమతుల్లో ఏపీ వాటా ఎంత? జవాబు 45%. నెక్స్ట్, ఏపీ ప్రభుత్వం డాష్ జిల్లాలో ఉల్లిపాయ రైతులకు కనీస మద్దతు ధరను ప్రకటించింది. జవాబు కర్నూలు జిల్లాలో. నెక్స్ట్, ఏపీలో ప్రస్తుతం వ్యవస్థీకృత పాల సేకరణ శాతం ఎంత? జవాబు 30%. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.